హే గైస్, నా పేరు సూరజ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనం ఒక సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అయ్యే ఒక ఫేస్ వాష్ ఒక రివ్యూ తెలుసుకుందాం. సో ఆ ఫేస్ వాష్ పేరు ఏంటంటే ఉస్త్రా ఫేస్ వాష్ చెక్స్ యాక్నే అండ్ ఇంటెన్స్ ఆయిల్ కంట్రోల్ ఫేస్ వాష్. సో చాలా యాడ్స్ లో మీరు ఈ ఫేస్ వాష్ గురించి చూసే ఉంటారు, ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ లో కానీ, ఎక్కడ పడితే అక్కడ మీకు ఈ ఫేస్ వాష్ ఒక యాడ్ అనేది ఖచ్చితంగా కనిపించే ఉంటుంది. సో ప్రజెంట్ చాలా ట్రెండింగ్ లో ఉంది. సో ట్రెండింగ్ లో ఉన్న ఫేస్ వాష్ మనం యూజ్ చేయమా అండ్ యూజ్ చేసి మీకు చెప్పకుండా ఉండడం అనేది అవ్వదు కదా. సో నేను 7 డేస్ బ్యాక్ ఈ ఫేస్ వాష్ పర్చేస్ చేసుకున్నాను అమెజాన్ నుంచి. అండ్ ఇది వచ్చేసి నాకు 100 రూపీస్ పడింది. అండ్ దీని ఒక ఎంఆర్పి ప్రైస్ వచ్చి 199 రూపీస్ ఉంటుంది, 50% ఆఫ్ లో ఉంది. సో వెంటనే పర్చేస్ చేసుకున్నాను. అండ్ దీన్ని 7 డేస్ వరకు యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాత దీని యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, దీని యొక్క బెనిఫిట్స్, దీని యొక్క అడ్వాంటేజెస్ అన్ని కూడా ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలో ఈ ఫేస్ వాష్ ఒక కంప్లీట్ రివ్యూ అనేది చెప్తాను. లైక్ దీని యొక్క బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి, దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, దీని యొక్క డిస్అడ్వాంటేజెస్ ఏంటి, దీని యొక్క ఇంగ్రీడియంట్స్ ఏంటి, అండ్ అలాగే ఇది యూజ్ చేయొచ్చా లేదా, మెయిన్లీ ఈ వింటర్స్లో అండ్ వచ్చే సమ్మర్స్లో కూడా దీన్ని మనం యూజ్ చేయొచ్చా లేదా, యాక్నే కంట్రోల్ అవుతుందా లేదా, ఆయిల్ కంట్రోల్ అవుతుందా లేదా, ఫేస్ గ్లోగా అవుతుందా లేదా, ప్రతిదీ డీటెయిల్గా చెప్తాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఎవరైతే యాప్స్ చూసి ఈ ఫేస్ వాష్ ఈ వింటర్స్లో పర్చేస్ చేసుకుని యూజ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత దీన్ని పర్చేస్ చేసుకుని యూజ్ చేయండి. సో ఎటువంటి సోద లేకుండా, టైం వేస్ట్ చేయకుండా రైట్ దీని ఒక కంప్లీట్ రివ్యూ అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం దీని ఒక ప్యాకేజింగ్ కనుక చూసినట్లయితే దీని ఒక ప్యాకేజింగ్ మీరు చూడొచ్చు, ఒక మంచి ప్యాకేజింగ్లో వస్తుంది. ప్యాకేజింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, వైట్ అండ్ గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. అండ్ దీని ఒక ఒరిజినల్ ఎంఆర్పి ప్రైస్ వచ్చి 199 రూపీస్ ఉంటుంది. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో పర్చేస్ చేసుకుంటే 199 రూపీస్ ఉంటుంది, బట్ నేను ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్నప్పుడు దీని ఒక కాస్ట్ 100 రూపీస్ ఉంది. అండ్ అలాగే అన్లిమిటెడ్ షాపింగ్ మాల్ ఒకవేళ మీరు కనుక వెళ్ళినట్లయితే అక్కడ కూడా ఇది 50% ఆఫ్లో దొరుకుతుంది. సో ఎక్కడికైనా మీరు కావాలని కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీని ఒక బ్రాండింగ్ కనుక చూసినట్లయితే దీని ఒక బ్రాండ్ వచ్చేసి ఉస్త్రా ఫేస్ వాష్ చెక్స్ యాక్నే అండ్ ఇంటెన్స్ ఆయిల్ కంట్రోల్ ఫేస్ వాష్. సో ఈ ఫేస్ వాష్ వచ్చేసి మీ ఫేస్ మీద యాక్నేని అండ్ ఆయిల్ ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. సో ఎంతవరకు నిజమో మనం నెక్స్ట్ చూద్దాం. అండ్ ఇది వచ్చేసి మెయిన్లీ ఆయిలీ స్కిన్ వాళ్ళ కోసమే రెడీ చేశారు. సో ఎవరికైతే ఎక్కువ ఆయిలీ స్కిన్ ఉందో వాళ్ళే దీన్ని యూజ్ చేయండి. డ్రై స్కిన్ వాళ్ళకి అంతగా పనిచేయదు. అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కానీ నార్మల్ స్కిన్ వాళ్ళు దీన్ని యూజ్ చేయకూడదు. దీన్ని యూజ్ చేయకండి, దీనివల్ల ఎటువంటి ఉపయోగం అయితే ఏం లేదు. వచ్చేసి మెయిన్లీ ఓన్లీ ఫర్ ఆయిలీ స్కిన్ అండ్ మెన్స్ కోసం డిజైన్ చేశారు. సో ఉమెన్స్ దీన్ని యూజ్ చేయకండి. అండ్ ఈ ఫేస్ వాష్ ఒక టెక్స్చర్ కనుక మనం చూసినట్లయితే ఓపెన్ చేసి, సో దీని ఒక టెక్స్చర్ మీరు చూడొచ్చు. సో ఇది వచ్చి ఒక జెల్ టైప్ ఉంటుంది. సో జెల్ టైప్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి అంత గ్రీజీగా కూడా ఉండదు. అండ్ దీని ఒక స్మెల్ వచ్చేసి అంత సూపర్గా ఉండదు, అంత బాగోదు, నార్మల్గానే ఉంటుంది. ఒక కెమికల్ స్మెల్ అయితే నాకు అనిపించింది. చూడడానికి అయితే చాలా బాగుంటుంది, నాన్ గ్రీజీగా ఉంది. అండ్ ఇది అప్లై చేసేటప్పుడు మీ ఫేస్ మీద ఎక్కువ నొరగ అనేది రాదు. సో ఇక్కడ నొరగ అనేది మనకి ఇంపార్టెంట్ కాదు, బట్ మీరు ఫీల్ అవుతారు ఎక్కువ నొరగ అనేది అనిపించదు. అండ్ ఇది క్లీన్ చేయడానికి అంతగా ఎక్కువ వాటర్ కూడా అవసరం ఉండదు, కొంచెం వాటర్తోనే మీ ఫేస్ మీద ఉన్న ఫేస్ వాష్ పూర్తిగా తొలగిపోద్ది. సో ప్రతిరోజు 2 టైమ్స్ యూజ్ చేస్తే సరిపోతుంది, మార్నింగ్ ఒకసారి, నైట్ పడుకునే ముందు ఒకసారి. సో నెక్స్ట్ దీని ఒక ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడినట్లయితే ఇందులో మీకు పారాబిన్ కానీ, సల్ఫేట్ కానీ, మినరల్ ఆయిల్ కానీ, ఎస్ఎల్ఎస్ కానీ, హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే ఉండవు. బట్ మ్యాక్సిమం ఇందులో కెమికల్సే యూజ్ చేశారు. సో హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే ఏమీ లేవు, కానీ కెమికల్స్ అయితే ఇందులో ఉన్నాయి. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మీకు 10-20% ఇందులో ఉంటాయి, 80% మ్యాక్సిమం కెమికల్సే ఉంటాయి. సో యూజ్ చేసే ముందు మీరు ఒకసారి కెమికల్స్ని దృష్టిలో పెట్టుకుని యూజ్ చేయండి గైస్, ఎందుకంటే ఇందులో 80% కెమికల్స్ ఉన్నాయి అండ్ 20% వరకే మీకు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అండ్ పారాబిన్, సల్ఫేట్, మినరల్ ఆయిల్ అయితే అస్సలు లేవు, కాబట్టి మీ ఫేస్ మీద సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఇవ్వదు. ఒకవేళ రిజల్ట్ ఇవ్వకపోయినా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ రావు. సో నెక్స్ట్ దీని యొక్క బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడదాం. సో బెనిఫిట్స్ అయితే మీ ఫేస్ మీద ఒకవేళ ఎక్సెసివ్ ఆయిల్ వస్తుందంటే ఆ ఆయిల్ అనేది కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఎవరికైతే ఎక్కువ ఆయిలీ స్కిన్ ఉందో వాళ్ళకి ఈ ఫేస్ వాష్ చాలా బాగుంటుంది. అండ్ ఎవరికైతే ఎక్కువగా యాక్నే వస్తుందో యాక్నేని కూడా ఇది తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. బట్ నేను 7 డేస్ యూజ్ చేసి చూశాను, యాక్నే చిన్న చిన్న యాక్నే ఉంది. సో అదేమీ తగ్గలేదు, ఇంకా అలాగే ఉంది. సో యాక్నే కోసం ఒకవేళ మీరు దీన్ని యూజ్ చేయాలనుకుంటే వేస్ట్ ఆఫ్ మనీ, బట్ ఆయిల్ కంట్రోల్కి అయితే చాలా బాగుంటుంది. సో నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళి జస్ట్ అలా ఆయిల్ కనుక పట్టిందని యూజ్ చేస్తుంటే 2-3 అవర్స్ వరకు ఖచ్చితంగా ఆయిల్ అనేది కంట్రోల్ అవుతుంది. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి అయితే ఇది చాలా బాగుంటుంది. నెక్స్ట్ డిస్అడ్వాంటేజ్ గురించి మాట్లాడినట్లయితే డిస్అడ్వాంటేజ్ నాకేమనిపించిందంటే ఇది యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం మాయిశ్చరైజర్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి, లేదనుకుంటే ఫేస్ అంతా ఇచ్చింగ్గా ఉంటుంది, ఫేస్ బాగా దురదలా అనిపిస్తూ ఉంటుంది, అండ్ మనకి ఫేస్ అనేది బాగా డ్రై అయిపోతూ ఉంటుంది. సో అందుకే డ్రై స్కిన్ వాళ్ళు అస్సలు యూజ్ చేయకూడదు. అండ్ ఒకవేళ ఫేస్ మీద ఎక్కువగా యాక్నే ఉందంటే యాక్నే ఇదేమి అంతగా తగ్గించదు. నా ఫ్రెండ్ కూడా దీన్ని యూజ్ చేసి చూసాడు, ఫేస్ మీద యాక్నే ఉంది తనకి, అండ్ యాక్నే అయితే అంతగా ఏమి తగ్గలేదు. సో యాక్నే ఉన్న వాళ్ళకి ఇది అంతగా పని చేయట్లేదు. మేబీ లాంగ్ టర్మ్ యూజ్ చేస్తే పని చేయొచ్చేమో, అంటే 1-2 మంత్స్ వరకు రెగ్యులర్గా యూజ్ చేస్తే మేబీ రిజల్ట్ రావచ్చేమో, బట్
సెవెన్ టు ఎయిట్ డేస్లో అయితే రిజల్ట్ ఏమి కనిపించలేదు, ఆయిల్ అయితే బాగా కంట్రోల్ అవుతుంది. సో ఇదే దీని ఒక డిస్అడ్వాంటేజ్. సో నెక్స్ట్ ఈ ఫేస్ వాష్ మీరు పర్చేస్ చేసుకోవచ్చా లేదా అంటే నా సజెషన్, ఒకవేళ మీ ఫేస్ బాగా ఆయిలీగా అవుతుంది ఓన్లీ ఆయిలీ స్కిన్ వాళ్ళ కోసం అయితే డెఫినెట్గా దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. డ్రై స్కిన్ వాళ్ళు అసలు పర్చేస్ చేసుకోకండి, నార్మల్ స్కిన్ వాళ్ళు కూడా ఏం పనిచేయదు. ఇంకా ఉస్త్రాలో చాలా ఫేస్ వాష్ ఉన్నాయి, అవి మీరు ట్రై చేసుకోవచ్చు. ఒకవేళ మీ స్కిన్ డ్రై స్కిన్ అయితే, కంబైన్ స్కిన్ అయితే, సెన్సిటివ్ స్కిన్ అయితే వేరే ఫేస్ వాష్ మీరు ట్రై చేయండి. బట్ ఇంగ్రీడియన్స్ విషయంలో నాకు అంత సాటిస్ఫాక్షన్గా లేదు కాబట్టి నేను మీకు ఈ ఫేస్ వాష్ అంతగా సజెస్ట్ చేయను. బట్ దీనికన్నా చాలా మంచి మంచి ఫేస్ వాషెస్ నేను మీకు ఆల్రెడీ రికమెండ్ చేశాను, సో అవి మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇది నా హానెస్ట్ రివ్యూ అండ్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. సో ప్రతి ఒక్కరి ఒపీనియన్ వేరేగా ఉంటుంది. సో మేబీ ఈ ఫేస్ వాష్ వేరే వాళ్ళకి చాలా బాగా పనిచేయచ్చు, వేరే వాళ్ళకి పని చేయకపోవచ్చు. నాకైతే అంతగా పని చేయలేదు కాబట్టి నేను మీకు దీని ఒక రివ్యూ అనేది ఇస్తున్నాను. సో నిజంగా చెప్పాలంటే నా ఫేస్ ఆయిలీ అండ్ యాక్నే ప్రోన్ స్కిన్ గైస్, అప్పుడప్పుడు యాక్నే కూడా ఎక్కువగా వచ్చేస్తుంటుంది. సో యూజ్ చేసి చూశాను, ఆయిల్ అయితే బాగా కంట్రోల్ అవుతుంది, యాక్నే అయితే అంతగా కంట్రోల్ అవ్వట్లేదు. సో నా హానెస్ట్ ఒపీనియన్ మీకు నేను చెప్పాను. సో మీకే అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినైతే ఒక లైక్ చేసేయండి, ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట బటన్ కూడా కొట్టేయండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, అప్పటివరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.